అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి న్యూజిక ఇన్ఛార్జ్, జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు ఎత్తి చూపినప్పుడు దాన్ని జీర్ణించుకోలేని ఈ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలు సగం సగం కట్ చేసి అది వాలంటీర్లకు పంపించి వారి పార్టీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వారి వైసీపీ పార్టీ నాయకులతో వాలంటీర్ ని ప్రేరేపించి రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఉసిగలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ యువతగా నాకు కొన్ని సూటి ప్రశ్నలు. ఇవి వాలంటీర్స్ కి, వైసీపీ పార్టీలో ఉన్న యువతకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడికి కూడా నాకు కొన్ని సూటి ప్రశ్నలు. అవేంటంటే, అసలు వాలంటీర్ అనేది ఉద్యోగమా లేదు కేవలం సేవ? ఎందుకంటే జనసేన పార్టీగా మేము జాబ్ క్యాలెండర్ గురించి వైసీపీ పార్టీని ప్రశ్నించినప్పుడు, పోరాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటి ఏంటంటే, మేము 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పి అన్నారు. నిజంగా వాలంటీర్ అనేది ఒక ఉద్యోగం అయితే కనీస వేతన చట్టం కింద 5,000 రూపాయలు మీరు ఆదాయిస్తారు. వాలంటీర్లు మాకు జీతం ఇచ్చి మీరు ఇచ్చే గౌరవ వేతన సరిపోవట్లేదు, మాకు పెంచండి అని అడిగినప్పుడు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎందుకు మీరు చేస్తున్న ఉద్యోగం కాదు కేవలం సేవే అని చెప్పి కొట్టిపడేశారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళని ఉద్యోగం కింద, మేము జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే వాళ్ళని మరి ఉద్యోగస్తుల కింద చూపిస్తున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ ని ఉద్యోగం కింద పరిగణిస్తుందా లేదు కేవలం సేవకు కింద పరిగణిస్తుందా? నిజంగా వాలంటీర్ అనేది ఒక మహా అద్భుతమైన పోస్ట్ అయినప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పేరు నాని ఎందుకు వాళ్ళ కొడుకుని వాలంటీర్ చేయకుండా ఎమ్మెల్యే చేయాలని చెప్పి దిక్కు తిప్పుతున్నాడు? జోగి రమేష్ ఎందుకు వాళ్ళ కొడుకుని వాలంటీర్ చేయకుండా ఎమ్మెల్యే అవ్వాలని ఎందుకు తిప్పుతున్నాడు? మరి అవంతి శ్రీనివాస గారు ఎందుకు వాళ్ళ పిల్లల్ని కార్పొరేటర్ గాను, నెక్స్ట్ తరంలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గాను చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు? అంటే వైసీపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పిల్లలు మాత్రం వాళ్ళు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేలు అయిపోవాలి, మినిస్టర్లు అయిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీలు చదువుకుని, బీటెక్ చదువుకున్న యువత మాత్రం వీళ్ళు ఇచ్చే 5,000 రూపాయల్ని కడుపు మార్చుకుని పనిచేయాలా? మీరు చేసే పనులు కూడా ఎలాంటి పనులు మీరు చేపిస్తున్నారు? ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? వాళ్ళు బ్యాంకు ఖాతాలో ఏ బ్యాంకులో ఉంది? ఇంట్లో ఒంటరి మహిళలు ఎంతమంది ఉంటున్నారు? దివ్యాంగులు ఎంతమంది ఉంటున్నారు? ఎవరు ఎవరికి ఓటేస్తున్నారు? ఈ పనులన్నీ కూడా వాళ్ళతో చేపించుకుని ఆ వివరాల్ని వైసీపీ వాలంటీర్స్ తీరా అప్లోడ్ చేసినప్పుడు ఎవరి చేతుల్లో పడుతున్నాయి? వాలంటీర్స్ అందరూ కూడా ఇలాంటి గోప్యమైన పనులు అప్లోడ్ చేసినప్పుడు ఇది పూర్తిగా వైసీపీ పార్టీ ప్రభుత్వం చేతుల్లోకి, వైసీపీ పార్టీ నాయకుల చేతుల్లోకి వెళుతుంది. అవి మిస్యూజ్ అయినప్పుడు బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి కూడా భద్రత లేకుండా పోయింది. ఎందుకంటే మీ టంబ్ ఇంప్రెషన్స్ అంటే మీ ఫింగర్ ప్రింట్ దగ్గర నుంచి మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆడపిల్లలు ఉంటున్నారు, ఎంతమంది మగపిల్లలు ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, ఎవరు ఏ హీరో అభిమాని కూడా ఈ ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ భద్రతా వివరాలతో, ఆ వివరాలతో మిమ్మల్ని పూర్తిగా ఆపరేట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం మారిపోతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, జనసేన పార్టీగా చదువుకున్న యువత బయటికి రావాలి, వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీయాలి. ఎంతో మంది వాలంటీర్స్ ఈ రోజు బాగా చదువుకుని అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు వాళ్ళతో చాలీ చాలక వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది వాలంటీర్ వ్యవస్థలో సైంటిస్ట్లు ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యువత జీవితాన్ని నాశనం చేస్తుంది. జనసేన పార్టీగా, జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో 5 సంవత్సరానికి 500 మంది ప్రతిభావంతులైన యువతీ యువకులను ఎంచుకుని వాళ్లకి ఒకటే విడతలో, అంటే ఒకే అమౌంట్, 10 లక్షల రూపాయలు ధన సహాయం, రుణ సహాయం కాదండి, ధన సహాయం చేసి మీతో వ్యాపారం మొదలు పెట్టించి మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా జనసేన పార్టీ రూపకల్పన చేస్తుంటే, ఈ వైసీపీ పార్టీ మాత్రం కేవలం మిమ్మల్ని 5,000 రూపాయలకి కట్టిపడేసి మీతో గుడ్డు చాకరి చేయించుకుని పైగా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకే విడతలో 10 లక్షల రూపాయలు ఇచ్చి మీలో ఉన్న ప్రతిభను బయటికి తీసి మీతో వ్యాపారం పెట్టించి మీతో 10 మందికి ఉద్యోగం కల్పించే జనసేన పార్టీ కావాలా? లేదు, మిమ్మల్ని శ్రమ దోపిడీ చేసుకుని, మీ శ్రమని దోపిడీ చేస్తూ, మిమ్మల్ని రెచ్చగొడుతూ, మీ కాళ్ళని కట్టిపడేస్తూ 5,000 రూపాయలతో మిమ్మల్ని ఆపేసిన వైసీపీ ప్రభుత్వం కావాలా? ఒకసారి మీరే నిర్ణయించుకోండి. జై జనసేన, జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.